విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న మల్లా విజయ్ ప్రసాద్ గారు, ఇక్కడ అందరూ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా విజయనని గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇటువైపు ఈ ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నార్త్ వెస్ట్ కలిపి ఉన్న ప్రాంతం, సెంటర్ ఫర్ నార్త్ అండ్ వెస్ట్. నార్త్ నుంచి మీకు తెలుసు కేకే రాజు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఫ్యాన్ బొమ్మలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యానే రావాలి, అందరూ హాయిగా ఈ సమ్మర్లో ఊపిరి పీల్చుకోవాలి అని చెప్తున్నారు కార్యకర్తలు. ఇంకోవైపు రాజన్న, ఇంకోవైపు విజయ్ అన్న అంటూ ఇక్కడ అరుస్తున్నారు. విజయప్రసాద్ గారితో మాట్లాడదాం, ఆయన ఏమనుకుంటున్నారు, ఎవరు రాబోతున్నారు ఇప్పుడు అధికారంలోకి? అమ్మాయి మీరు చూస్తున్నారు, మీరే మాట్లాడారు, ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రజల్లో మేము కూడా అంత ఎక్కువగా మేము ఊహించలా. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం ఉంది అన్నది వాళ్ళు ఆ ఉత్సాహం చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ రకంగా 5 సంవత్సరాలు మోసం చేశారు. మోసం అంటే రాజకీయ పార్టీలు చాలా చేస్తుంటాయి, కానీ వీళ్ళు దుర్మార్గంగా బెదిరింపులు, ఇప్పటికి కూడా వాళ్ళు బెదిరించడం, మీరు అక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు అంటే వీళ్ళు జాగీరా, వీళ్ళు అడ్డానా, వీళ్ళు సొంతమా, ఇలా అపుసుమ్మా? అంటే ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్న పరిధిలోనూ వాళ్ళు ఉన్నటువంటి టెన్యూర్లో మంచి పనులు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అభ్యర్థించి ఓటు అడగమని అడగాలి. అంతేగాని బెదిరించకూడదు కదా, నువ్వు ఆరి దగ్గరికి ఎలా వెళ్తావు, ఈడి దగ్గరికి వెళ్తావు, ఎలా వెళ్తావు అని ఊసే. ఇదే డెమోక్రసీ, డెమోక్రసీ కంట్రీలో ఓటర్కి చట్టం కల్పించింది. వాళ్ళు ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వెనకాలు తిరగవచ్చు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఇది చట్టం మనకు చెప్తుంది, రాజ్యాంగం మనకు పొందుపరిచింది. కానీ మీరేం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, అది మాకు పాజిటివ్ అవుతుంది. అయితే టీడీపీ వారు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు ఈసారి ఎన్నికల్లో. ఖచ్చితంగా ఎన్నికలు అంటే ప్రతిసారి డబ్బే గెలుస్తుంది, డబ్బు వర్సెస్ మంచితనం అంటే డబ్బే కీలక పాత్ర పోషిస్తుంది. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది కదా అని కొంతమంది అనలైజ్ చేస్తున్నారు. డబ్బు వర్సెస్ వైసీపీ పరిస్థితి ఏంటి? నాకు తెలిసి మరి మీరు ఏ రకంగా తెలంగాణని విశ్లేషణ చేశారో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు. బట్ మాకున్నటువంటి విశ్వాసం, డబ్బుతో దేన్ని కొనలేరు అన్నది మా విశ్వాసం. ఎవరైతే నిబద్ధత నిజాయితీతో కూడి ప్రజలకి సేవ చేయాలని అనుకుంటారో ఆశిస్తారో వాళ్ళని తప్పకుండా ప్రజలు దీవిస్తారు అన్నది నాకున్నటువంటి ఆత్మవిశ్వాసం. ఎప్పుడూ కూడా మనిషికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఎప్పుడూ దెబ్బతిందు, కాకపోతే నిబద్ధతతో నిజాయితీతో ఉండాలి. బయటకు ఒకటి మాట్లాడి లోపల ఒకటి ఆలోచన చేస్తే మనం మనిషి అనేవాడు పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు, పైన ఉన్న భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు. టీడీపీఎంలో చాలా కుంభకోణాలు జరిగాయి, అవి ల్యాండ్ కబ్జాలు కానివ్వచ్చు, ఇతరత్ర యూనో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం కానివ్వచ్చు, చాలా ఆరోపణలు జరుగుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎక్కడి నుంచి అయితే భూములు లాక్కున్నారో, ఈ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయో, వాటన్నిటికీ పరిష్కారం చూపించబోతుందా వైసీపీ? 100%. విశాఖపట్నం ధర్నా చేసిన రోజునే మా లీడర్ విశాఖపట్నం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ దొంగలు ఎవరైతే కాజేశారో, ఎవరైతే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఎవరైతే కబ్జాలకు గురయ్యి కబ్జా చేశారో, వాళ్ళకి ఏదైతే నష్టాన్ని కలిగించారో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా న్యాయబద్ధంగా దాన్ని ఒక సంస్థకి అప్పచెప్పి దాని ద్వారా సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ విడిచిపెట్టకుండా వాళ్ళని జైలుకి పంపించడం ఖాయం. ఆ భూములు ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని నిజమైనటువంటి లబ్ధిదారుడికి ఇవ్వడం కన్ఫర్మ్ అని చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పడం జరిగింది. 2014 టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు రుణమాఫీ అనేది క్షేత్రస్థాయిలో జరగలేదు, ఏదో పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చి మమా అనిపిస్తున్నారు, ఇక బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇలా చాలా విషయాల గురించి గ్రామస్థాయిలో వ్యక్తులు చెప్తున్నారు, అండ్ విద్యార్థులు చెప్తున్నారు, నిరుద్యోగులు చెప్తున్నారు, స్పెషల్ సిటీస్ వస్తే మాకు జాబులు వస్తాయి కదా అని చెప్పి. ఈ వీటన్నింటినీ కూడా మీరు ఎలా, ఈ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవి మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? ప్రధానంగా ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి నేటి వరకు కూడా బందులు కానీ రాస్తారోకలు కానీ లేదంటే దీక్షలు కానీ ఇవన్నీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు తెలుసు మా మీద కేసులు కూడా ఉన్నాయి. రైల్వే జోన్ కోసం రైలు రోకోలు చేస్తే మా మీద కేసులు పెట్టారు, ఇప్పటికీ మేము కోర్టులు తిరుగుతున్నాం.
అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు కొత్త ఇవి వస్తే యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఎంపీలు ప్రతి ఒక్కరూ గెలవాలి అని పట్టుబడుతుంది. దానికోసమే ఎమ్మెల్యేలు గెలవడం ఎంత ఇంపార్టెంటో ద సేమ్ టైం ఎంపీలు గెలవడం కూడా అంత అవసరం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆంధ్ర ప్రజలు చాలా ఆతృతగా చూస్తున్నారు. మోదీ మన గుంటూరుకు వచ్చినప్పుడు కూడా దాని గురించి శుభవార్త చెప్తారని ఆశతో ఎదురు చూశారు, కానీ డిసప్పాయింట్ అయిపోయారు. స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా విషయంలో ఎంతవరకు పోరాటాలు చేయబోతున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే ఒక విషయాన్ని మీరు గమనించాలండి, మోడీ అనే వ్యక్తిని మెస్పరిజం చేసింది చంద్రబాబు నాయుడు. ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రంగా మాకు ప్రకటన చేయండి అని చెప్పి ఆయన అడగల. ఉదాహరణ ఒకటే, మరి ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు వచ్చిన రోజుని చంద్రబాబు నాయుడు గారి వాయిస్ మీరు తీసుకోండి. ఆయన వేదిక మీద ఉంటుండగా, ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉంటుండగా చాలామంది ముఖ్యమంత్రులు ఆ రోజు వేదిక మీద ఉన్నారు. మరి ఈరోజు ఆయన డిమాండ్ పెట్టాలిగా, మనం వెంకన్న స్వామి సాక్షిగా మనం ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాం, మీరు ఒక మాట ఈ సభావేదిక సందర్భంగా చెప్పండి అని అడగాలిగా, అడిగాడా? వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు చంద్రబాబు, టీడీపీ గురించి మీరు విమర్శిస్తున్నారు, వైసీపీ వాళ్ళే చేయించుకుని సానుభూతి కోసం ఈ పని చేశారు, కోడికత్తి దాడి ఎట్లయితే చేశారు ఇది కూడా సానుభూతి కోసం ఎన్నికల టైంలో జరిగింది అంటూ ఆయన చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజెస్, వాళ్ళు తప్పు చేస్తారు, ఆ తప్పును కప్పపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో జగన్ గారు పక్కనే ఉన్నాను నేను. ఒక విషయాన్ని మీరు గమనించాలి, ముందేమన్నారు ఆయన అభిమానే ఈ కార్యక్రమం చేశాడు కావాలనే ఎన్నికల్లో భాగంగా ఇది ఒక స్టంటు అని అన్నారు. ఈ స్టంట్లు చేసేది చంద్రబాబు నాయుడు, ఎందుకంటే వాళ్ళ మామగారిని వెనుపోటు పొడిచింది ఆయన. వాళ్ళ మామగారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక మనిషిని దాడి చేపించి దాన్ని సింపతిగా తీసుకెళ్ళింది ఆ ప్రణాళికలో ముఖ్య పాత్రదాడు చంద్రబాబు నాయుడు. ఆయన దొంగ పనులు చేస్తూ అందరూ దొంగ పనులు చేస్తున్నారు అనుకుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారిది కానీ లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాప్రయత్నం కానీ, నేను సూటిగా అడిగేది ఒకటే, మేమే చేయించుకున్నామని నీకు అనిపించినప్పుడు నువ్వు కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇవ్వడానికి నీకున్న ఇబ్బంది ఏంటి? మరి కోర్టు ఎన్ఐకి ఇస్తే నువ్వెందుకు స్క్వాష్ పిటిషన్కి వెళ్ళావు? నీలో మర్మం లేనప్పుడు, నీలో తప్పు లేనప్పుడు, విజయప్రసాద్ గారు ఇప్పుడు మనం కోడికత్తి దాడికి సంబంధించి ఎన్ఐకి అప్పగించారు, ఏపీ పోలీసుల మీద నమ్మకం లేక అని చెప్పి చెప్పారు, ఎన్ఐఏ ఎంతవరకు ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ని త్వరగా తీసుకొచ్చింది సార్? ఇంతవరకు ఒకటి వినండి అమ్మా, ఇంతవరకు ఎన్ఐకి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు కానీ, వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి రికార్డులు కానీ ఏ ఒక్కటి కూడా ఎన్ఐకి అప్పగించలేదు. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రాలేదు అందుకని ఇవ్వలేదని అంటున్నారు. మరి తప్పేగా, చట్టాన్ని కూడా వీళ్ళు ఉల్లంఘించినట్టే కదా, ఇవన్నీ బట్టబయలు ఎప్పుడవుతాయి? ఒక సిబిఐ చెప్తున్నారు టీడీపీ హయాంలో చట్టాల మీద కూడా అధికారం చూపిస్తున్నారు, అది సిబిఐ కానీ ఏసీబీ కానీ ఆఖరికి హైకోర్టు సుప్రీంకోర్టు మీద కూడా ప్రభుత్వాలు ప్రభావం చూపిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను కానీ ఈ సిబిఐ ఏసీబీ వాట్ ఎవర్ ఇట్ మే బి దీని మీద మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండగలరా? అమ్మా ఒక విషయం, దొంగతనం చేసేవాడు తప్పు చేసేవాడు కప్పపుచ్చుకోవడానికి పనులు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పారదర్శకంగా ప్రజల కోసం పనిచేయాలని పనిచేస్తున్నటువంటి ఒక్క విషయాన్ని మీరు గమనించండి, 3468 కిలోమీటర్లు, 13 జిల్లాలు, 343 కిలో రోజులు, ఎండనక వాననక చలనక దుమ్ము ధూళి దేనీ లెక్క చేయకుండా ప్రజల కోసం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి కష్టం తెలుసు, పేదవాడి గుండె చప్పుడు తెలుసు. అందుకని పారదర్శకంగా వ్యవస్థల్ని పాడు చేయకుండా, అంటే ప్రజా స్వామ్యంలో ప్రజలకి నేరుగా ప్రతి సంక్షేమ పథకం కూడా నేరుగా అందివ్వాలన్న తపనతో కసితో ఉన్నటువంటి వ్యక్తి. మీరు అంటున్నారు కదా ఒక అవకాశం ఇవ్వండి, నేను విశ్వసిస్తున్నారు, మీరు విశ్వసిస్తున్నారు, ప్రజలు విశ్వసిస్తున్నారు, ఒక అవకాశం ఇస్తే కదా ఆయన ఏం పనిచేస్తాడో తెలిసేది. ఈసారి మాత్రం ఒక అవకాశం ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచండి. మీ ద్వారా ఓటర్ మహాశయాలు అందరినీ కోరుకునేది ఒకటే, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, మా అందరినీ గెలిపించండి, ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించండి,
25 మంది ఎంపీలు 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరు గెలిపించండి. ఈ రాష్ట్రం రాజన్న రాజ్యంగా మారకపోతే, సస్యశ్యామలంగా ఉండకపోతే, ఏ తప్పైనా జరిగితే మీ అందరం కూడా మూకమ్మడిగా రాజీనామా చేసి మళ్ళీ 2024లో మీ దగ్గరికి మాత్రం ఓటు అడగడానికి రాము అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ప్రధానంగా పోటీ ఇప్పుడు త్రిముఖ పోటీ జనసేన వచ్చింది. జనసేన కూడా చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు రకరకాల వ్యక్తులు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఇట్లా జగన్ అవినీతి పరుడు, నేర చరిత్ర ఉన్న వ్యక్తి, ఆయనకి ఆంధ్రప్రదేశ్ అప్పగిస్తే ఇంకంతే సంగతులు అంటూ ఈ ఆరోపణలపై మీ కామెంట్. చట్టం ఏం చెప్తుందమ్మా, ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ కానీ లేదంటే కోర్టులో ఉన్నటువంటి ఏమైనా అది నిజ నిర్ధారణ కాకుండా వాటి గురించి బహిరంగంగా చర్చ చేయకూడదు. ఇది చట్టం మనకు కల్పించినటువంటి హక్కు. పవన్ కళ్యాణ్ ఒక సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వైసీపీ మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేమైతే కనుక జీరో అనుకుంటున్నాం, జీరో. ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తి, అవసరాల కోసం చూస్తున్నటువంటి వ్యక్తి, ఏ రకంగా మరి ఇంటర్నల్గా టీడీపీతో టైప్ పెట్టుకున్నారు అన్నది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులే ఆయన విశ్వసించట్లేదు. ఇంకా ప్రజలు ఎక్కడ విశ్వసిస్తారమ్మా? రైట్, చంద్రబాబు వేస్ట్, జగన్ వేస్ట్, వీళ్ళందరూ కాదు, నేనే అధికారంలోకి రావాలి, నేనే సీఎం కావాలని ఒక మత ప్రబోధకుడు 100 కోట్ల రూపాయల ఎరవేస్తున్నారు ప్రజల మీద. ఆయన గురించి మీ కామెంట్. అమ్మా, ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మాట్లాడితే ట్రంప్ గారితో మాట్లాడతాడు, మాట్లాడితే ఖాన్ గారితో మాట్లాడతాడు, మాట్లాడితే ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడతాడు. అంటే విదేశాల్లో మాట్లాడే వ్యక్తి ఈ రాష్ట్రంలో పాపం చిన్న చిన్న వాళ్ళతో ఆయన ఏం చేయగలడమ్మా చెప్పండి? కాదు, చిన్నవాళ్ళతో ఏం చేయగలడు ఆయన, అంత పెద్ద పెద్ద స్థాయి వ్యక్తి. అక్కడ చూడాలి కానీ ఇక్కడ ఏం చేస్తాడమ్మా?